వివర్స్ మనం వచ్చేసి బాలరామ కథలో వచ్చేసి 10th పేజ్ చూస్తున్నాము. సరేనేసి ఆ యొక్క తాటకని వధం చేశారు రామలక్ష్మణుల వారు. మహర్షికి ఆశ్రమ వహాసే అధిక దూర్ నహిత, మహర్షుల వారి యొక్క ఆశ్రమం చాలా దూరంలో లేదు. లేకిన్ తబ్ ఏక రాతు చలితి, ఒక రాత్రి గడిచిపోయింది కాబట్టి విశ్వామిత్రుని వా దూరి అగలేది తయక అనేక నిర్ణయకి అక్కడే విశ్రాంతి తీసుకునే దానికోసము నిర్ణయం తీసుకున్నారు. తాడక మర్చుకీతి, తాడకి మరణించింది కాబట్టి ఉస్కా భయ నహిత, అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. తీనుమ్నే రాత్ వహి బితాయి, అక్కడే పడుకున్నారు. తాడక వన్మే జో అబ్ పూరి తరహ భయ భయముక్త, చూడ్డానికి భయంకరంగా ఉన్నదనమాట. శుభ జంగల్ బదలా హువాత, ఎర్లీ మార్నింగ్ అయింది. అబ్ వహ తాడక వన్ నహిత, వనంలో లేదనమాట. క్యూంకి తాడక నహితి భయానక ఆవాజే గాయబో చుకీతి, భయంకరమైనటువంటి శబ్దము కనిపించకుండా పోయింది. పత్తోంసే గుజర్తి హవాతి, చల్లనైనటువంటి గాలి వీస్తూ ఉన్నది. ఉస్కి సరా సరాట్ కా సంగీతత, ఆ యొక్క సంగీతము శబ్దాలతో ఆ యొక్క అడవి మొత్తము వినిపిస్తూ ఉన్నది. చుడియోంకి చహచహాహటతి, ఈ యొక్క పిచ్చుకలు శబ్దము వినిపిస్తూ ఉన్నది. శాంతితి, చాలా శాంతముగా ఉన్నది. తస్వీర్ బదల్గయితి, ఆ యొక్క కత్తుల యొక్క శబ్దము కూడా వినిపించడం లేదు, మారింది. సిద్ధాశ్రమ కా అంతిమ పడావ్ తా మహర్షిక ఆశ్రమ, సిద్ధాశ్రమము తర్వాత వచ్చేసి మహర్షుల యొక్క ఆశ్రమం వచ్చింది. రాస్తా చోటా బీత, చాలా చిన్నదైనటువంటి దారి. మనోహారి బీత, ప్రాకృతిక సౌందర్యక ఆనందలైతే తీనుంలో ఒక జల్దీ ఆశ్రమం పోంచుకయ్యే, చాలా అందమైనటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ అక్కడికి వెళ్ళారనమాట. ఆశ్రమ వాస్యంనే ఉనికి ఆగవనికి వాళ్ళని ఆహ్వానం పలికారు. అభినందనికి అభినందించారు. ఉనికి ప్రసన్నత దుగిని హోగయితి, వాళ్ళ యొక్క ప్రేయర్ ప్రతిష్టలు బాగా రెట్టింపోయింది. మహర్షి విశ్వామిత్రుకి ఆశ్రమం లోట్నేకి ఖుషి. వాళ్ళకేంటంటే ఆశ్రమం యొక్క దారి అంటే ఆశ్రమంకి చేరుకున్న వెంటనే చాలా సంతోషించారు. రామలక్ష్మణ్కి ఆగమన్ కాసుక్, ఆ రామలక్ష్మణుల వారు వచ్చినందువల్ల ఆ యొక్క ఆశ్రమంలో అందరూ వచ్చేసి చాలా సంతోషించారు. విశ్వామిత్ర యజ్ఞకి తయారీయోమే లగగయే, విశ్వామిత్రుల వారు ఆ యొక్క యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అనుష్ఠానం ప్రారంభం హువా, ఆశ్రమకి రక్షకి జిమ్మేదారి రామలక్ష్మణ్కు సోంపకర్ మహర్షి ఆశ్వాస్తే, ఆయన వచ్చేసి కాస్త ఊపిరి పిలుచుకున్నారు. ఆశ్రమం యొక్క బరువు బాధ్యతలు వాళ్ళిద్దరికి ఒప్పగించి అనుష్ఠాన అప్పనే అంతిమ చరణ్ మీద పూరి హోనే వాళ్ళ తా కుచి దినో మే, అంటే ఈ యొక్క వాళ్ళు యాగం వచ్చేసి కొన్ని రోజుల్లో పూర్తవబోతుంది అనేటువంటి సంతోషము, వీళ్ళు కాపాడతారనేటువంటి సంతోషము ఆ యొక్క విశ్వామిత్రుల వారిలో కనిపించింది అనమాట. పాంచ్ దిన్ తక్ సబ్ టీక్ టాక్ చల్తా, 5 రోజుల వరకు బాగానే జరిగింది. శాంతిసే, చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉండింది. నిర్విఘ్న, ఎటువంటి విఘ్నము లేకుండా జరిగింది. లక్తతాకి రాజకుమారోంకి ఉపస్థితినే ఈ రాక్షసోంక బగా దియా హై, రామ్ ఔర్ లక్ష్మణ్ ని యజ్ఞ పూరా హోనే తక్ నా సోనే కా నిర్ణయ కియా, యజ్ఞము పూర్తయ్యేంత వరకు నిద్రపోకూడదని నిర్ణయించుకున్నారు లక్ష్మణ వారు. వే లగాతార్ జాగ్తే రహే, రాత్రంతా మేల్కొనుడుము. చౌకస్ రహే కమర్సే తల్వార్చే, ఈ యొక్క నడుములో ఒక కత్తిని, పీటి పంతి తునీర్ వీపులో బాణముల యొక్క ఆ యొక్క తునీరాన్ని, హాత్ మే ధనుష్ చేతిలో ధనుషును, ప్రత్యంచ అంటే ఆ యొక్క శబ్దాన్ని వినిపిస్తూ హర్ స్థితికెలియే తయారు, ప్రతి ఒక్కదానికి ఏదైనా సరే రెడీ అన్నట్టుగా నిల్చుకొని ఉన్నారు. అనుష్ఠానక అంతిమ దిన్ ఆ యొక్క పూర్తయ్యే సమయంలో అచానక్ భయానక ఆవాజంచే ఆసమాన్ బరిగయా, ఉన్నట్టుండి ఆకాశంలో ఒక భయంకరమైనటువంటి శబ్దం వినిపించింది. సుబాహ్ ఓర్ మారీచినే రాక్షసంకే దల్బల్కే సాత్ ఆశం పర్ దావా బోల్దియా, వాళ్ళు మారీచుడు సుబాహు ఇద్దరు కలిసి ఆశ్రమానికి వచ్చారనమాట రాక్షసుల యొక్క గణాన్ని తీసుకుని. మారీచ్ క్రోధితత, మారీచ్ వచ్చేసి చాలా కోపంగా ఉన్నాడు. యజ్ఞకే అలావాబి ఈస్ బాత్ సే కి రామ లక్ష్మణ్ నే ఉస్కి మాకు మారాత తాడకాకు, అంటే వాళ్ళ యొక్క అమ్మని
చంపేశాడు కదా రామలక్ష్మణుల వారు, దాని మీద ఇంకా కోపంగా ఉన్నారనమాట తాడక్కిని చంపేసినందువల్ల. రామ్ని రాక్షసంక హమలాలు హోతే కార్వాయికి ధనుష్ ఉటాయా ఔర్ మారీచ్కో నిశానా బనాయా, మారీచ్ బాణ్ లగతే హీ మూర్ఛిత హో గయా, బాణాన్ని మారీచుడు బాణము వేసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోయాడు. బాణ్కే వేగ్సే బహుత దూర్ జాకర్ గిరా, చాలా దూరం కలిసి చాలా దూరంలో వెళ్ళి పడిపోయాడు. సముద్రకే కినారే సముద్రపు ఒడ్డు వైపు వా మరా నహి మరణించలేదు, జబ్ హో షాయాతో ఉటక దక్షిణ దిశాకి ఓర్ బాగ్గయా, దక్షిణం వైపు పారిపోయాడు అనమాట. రామ్ ఒక దూసరా బాణ్ సుబాహుకే లగా, రాముని వారి యొక్క బాణము సుబాహు పైన వేశారు. ఉస్కే ప్రాణ్ నహి నికల్ గయే, ప్రాణం ఏమీ పోలేదు. సుబాహుకే మరణే పర్ రాక్షస సేనా అనే బగదడ్ మచ్చగయ్యి, అంటే సుబాహు యొక్క మరణం తర్వాత అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ పరిగెత్తారని భయపడిపోయి, వే చీక్తే చిల్లాతే బాగే కూర్చో లక్ష్మణ్కే బాణంక షికారు అయ్యే, కొన్ని లక్ష్మణ్ యొక్క బాణము దెబ్బతో కొందరు మంది అక్కడే పడిపోయారు. అన్య జాన్ బచాకర్, కొంతమంది వచ్చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకొని అక్కడ నుంచి పారిపోయారనమాట. ఈ విధంగా జరిగింది ఈ యొక్క యుద్ధము. థ్యాంక్ యూ వెరీ మచ్.